ఇక్కడ అంగీకరించలేదు. ఇక్కడ ఈయన ఏం చేశారు, ఇప్పుడు తర్వాత వచ్చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశారు, మీరు ఎక్కడ ఉన్నారంట కదా, అయ్యో ఎక్కడున్నారు ఇప్పుడు కలుద్దాం అనుకున్నామే, మళ్ళీ కలుద్దాం అంటే మళ్ళీ కలుద్దాం, ఇప్పుడు రేపు పొద్దున ఓ 10 రోజుల తర్వాత ఇప్పుడు ఆయన ఖాళీగా ఉన్నప్పుడు అడిగితే ఇస్తారు. బేసిక్గా ఏంటి నువ్వు తీసుకొచ్చేది, ఇప్పుడు జరిగిన పార్టీ కార్యాలయం మీద దాటి తీసుకెళ్ళి అమిత్ షా చూస్తాడా, ప్రాక్టికల్ థింగ్ అది. అంటే నువ్వు మావాడు బూతులు తిట్టింది వదిలేసేసి కార్యాలయం మీద దాడి చేశారండి అంటాడు. రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయితే ఆయనకి నివేదిక రాదా, అమిత్ షా కేంద్ర హోంమంత్రికి రాదా, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉండదా, ఏం గొడవలు జరుగుతున్నాయి అన్నటువంటిది అంతా ఆయనకి తెలుసు కదా. వీళ్ళు బూతులు తిట్టి రెచ్చగొట్టారు, రెచ్చగొడుతున్నారు కాబట్టి వాళ్ళు కొట్టేసి వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు, ఇద్దరు రాజకీయంగా ఒకరికొకళ్ళు చేసుకున్నారనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. బూతులు తిట్టడం ద్వారా రాష్ట్రంలో అల్లకల్లోలానికి ఒక ఆజ్యం పోసే ప్రయత్నం తెలుగుదేశం చేసింది. వీళ్ళని రెచ్చగొట్టడమే, వాళ్ళకు కూడా తెలుసు ఆ ట్రాప్ వేస్తున్నారు, తెలిసి వాళ్ళు కొట్టారు. ఎందుకంటే ఇంకా 2.5 ఏళ్ళు ఉంది ఎలక్షన్, ఒకసారి కొడితే ఇంకోసారి ఎవడో బూతులు మాట్లాడు అని వాళ్ళు కూడా ఈ సందర్భాన్ని, వీళ్ళు రెచ్చగొట్టిన సందర్భాన్ని వాళ్ళు వాడుకున్నారు. తద్వారా ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించిన రగడ తప్పించి మరేం లేదు అన్నటువంటిది అక్కడ ఉంది. అదే కనుక లేకపోతే ఏ ఉగ్రవాదులు తీవ్రవాదులు అల్లకల్లోలం అయిపోతుందంటే ఈ పార్టీకి బలగాలు దించుతారా ఏంటనేది అదేం లేదు కదా.